ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు కోరుతూ రేపు కల్లూరులో జరిగే రోడ్ షోను జయప్రదం చేయండి అంటూ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలపు రామారావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో చెన్నూరు గ్రామంలో ఖమ్మం ఎంపీ టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు కోరుతూ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలపు రామారావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు ఆకాంక్షిస్తూ పట్టణ కేంద్రంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ రోడ్ షో నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయబ్బు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, దిశ కమిటీ సభ్యులు డాక్టర్ మట్ట దయానంద్, విజయకుమార్ ప్రముఖులు నాయకులు పార్టీ శ్రేణులు హాజరవుతారని ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఈ రోడ్ షోను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నామా నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో ఈ మండలం నుంచి 20,000 మెజార్టీతోటి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా మీ అందరి కల్లూరు మండల ప్రజానీకానికి తెలియజేస్తూ, రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ మండలాన్ని సంపూర్ణమైనటువంటి మంచి ఆదర్శ గ్రామ మండలంగా తీర్చిదిద్దాలంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలించారు, మళ్ళా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పూర్తి సంపూర్ణ మెజార్టీతోటి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరుంది. కనుక దయచేసి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా, సత్తుపల్లి ఎమ్మెల్యే గారు కూడా, వెంకటరయ్య గారు కూడా ఈ రోజున మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వినతులు తీసుకుపోయి ఈ మండలాన్ని పార్టీ తరఫున అనేక విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోవడం మా శక్తివంతమైన కృషి లేకుండా చేస్తామని ఈ మండల ప్రజలు గమనించి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడా లేదు, నామ మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీకి మన తయారీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయి